అమందానంద సంచలిత హృదయారవింద్రుడిని మీ అందరి దగ్గర సెలవిస్తున్నాను. ముఖ్యంగా హరిరామ జోగయ్య గారు నన్ను కడుపుండి రమ్మని ఫోన్ చేసి పిలిపించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి నా ధన్యవాదాలు. సెలవు. శాంతి ప్రసాద్ గారు. విజయ్ అక్కడి నుంచే మాట్లాడిన పర్వాలేదు. అందరికీ నమస్కారం. నా పేరు సింగలూరి శాంతి ప్రసాద్, అడ్వకేట్ మచిలీపట్నం. ఈరోజు నేను అనుకోకుండా వచ్చాను. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు హరిరామ జోగయ్య గారిని కలిసే అవకాశం మరొకసారికి వస్తుందని, మా బులిశెట్టి సత్యయ్య గారు వస్తున్నారని తెలిసి వచ్చాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇంకొక ఇద్దరు పెద్దలు పరిచయం. ఒకళ్ళు కరాట రాంబాబు గారు, మీ పేరు వింటమే తప్ప చూడలేదు, ఇదే మొదటిసారి చూడటం. తర్వాత పివిఎస్ మూర్తి గారు, వారి గురించి వింటమే తప్ప నేను మొదటిసారి ఇదే చూడటం. మీ ఇద్దరు పెద్దలను కూడా చూడటం మా జోగయ్య గారితో పాటు నయనాందకరంగా ఉంది. ఇక కొన్ని విషయాలు నిర్మోహమటంగా చెప్పదలుచుకున్నాను. నాకు నిర్మోహమటంగా చెప్పడం అలవాటు కాబట్టి, ఎందుకంటే ఇక్కడ సామాజిక రాజకీయ అంశాల మీద అవగాహన మదింపు విశ్లేషణ జరుగుతుంది కాబట్టి. నేను సాధారణంగా కుల సంఘం మీటింగ్కి వెళ్ళేవాడిని కాదు. మా నాన్నగారు ఇప్పుడు 89 సంవత్సరాల వయసు, కాపు మీటింగ్లకు వెళ్ళేవారు. జీవితకాలం అంతా సంఘాలకు పోయిన తర్వాత నేను మచిలీపట్నంలో 2000 ప్రాక్టీస్కి, అంటే నాకు మర్డర్ కేసులు అంటే ఇష్టం కాబట్టి వస్తుంటే నాకు ఒకటే చెప్పారు, అరే నీకు కులగజ్జి చాలా ఎక్కువ ఉంది, బందర్లో కాపులు ఉంటారు, నువ్వు అక్కడికి పోయి కులగజ్జితో నువ్వు మాట్లాడద్దు, కుల సంఘాల్లో చేరద్దు, చేరితే నువ్వు ప్రాక్టీస్లో పైకి రాలేవు, ఎందుకంటే నిన్ను వాడుకుంటారు వదిలేస్తారు అనేవాడు. ఎందుకంటే తన అనుభవాలు చెప్పాడు ఆయన, తన జీవితంలో పడింది. అతను మా ఫాదర్ కోపాన్ని పెట్టారు కాపు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అని తలారి అనంతబాబు గారు సారథ్యంలో, కాదు ఎందుకు ఫెయిల్ అయింది. అది చాలా అవసరం, జాతికి అవసరం. ఎందుకో కూడా చెబుతాను, కొన్ని వర్గాల వారు ఉద్యోగస్తులు, వ్యాపార రంగం, ఇతరత్ర రంగాల్లో ప్రముఖులైన వాళ్ళందరూ, వాళ్ళు ఒక సంఘంగా ఉంటారు. అంతర్గతంగా వాళ్ళ వారికి ఎక్కడ ఏ పని కావాలన్నా అంతర్గతంగా జరిగిపోతూ ఉంటారు. అట్లాగే మీరు కూడా ఆ రకంగా ఆలోచన చేయమని ప్రార్థిస్తూ, రెండోది ఏంటంటే కృష్ణదేవరాయలు 500 సంవత్సరాలు పీఠం ఎక్కిన తర్వాత వచ్చిన అవకాశం చిరంజీవి గారిది, అది కోల్పోయాం. బాధపడుతున్న సమయంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, నేను ఉన్నాను, నేను కలబడతాను నిలబడతానని తొడగొట్టి నిలబడ్డాడు, ఓడిపోయినా కానీ నిలబడ్డాడు. అది అతనికి ఉన్న పట్టుదల. ఆ పట్టుదలకు తగ్గట్లుగా మనం కూడాను ఆయనకి అండగా నిలబడాలనే ఉద్దేశంలో మాలాంటి వాళ్ళం కూడా మేము వెనక మేము ఉంటున్నాము. అయితే చెప్పేది ఏంటంటే, కాపులు అన్ని కులాల వారికి దగ్గరగా ఉంటారు కానీ అన్ని కులాల వారికి దూరంగా కూడా ఉంటారు. అక్క బావ అన్న మామ అని పిలిచే కులం వీళ్ళైనా, అందరితో పిలవబడే వాళ్ళైనా, మరి ఎందుకు రాజకీయం దగ్గరికి వచ్చినప్పటికి మటుకి కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మనలో కూడా మనం పునరాలోచన చేసుకొని ఎక్కడ ఎందుకు మనలో లోపం జరుగుతున్నది కూడా ఆలోచన చేయాలి. అది పెద్దలు చేస్తాను ఆశిస్తున్నాను. నాకున్న సమయంలో నాకున్న అనుభవం నేను చెప్పదలుచుకోలేదు ఎక్కడేదు. ఒకటైతే చెప్పదలుచుకున్నాను, జనసేన పార్టీ ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని తిరిగి రాయటానికి వస్తున్న పార్టీ. 75 సంవత్సరాలుగా ఆంధ్ర జాతిగా మనం కోల్పోయిన దాన్ని మనం ఒక 10 సంవత్సరాలు జనసేన చేతికి అధికారం ఇస్తే ఏమి కోల్పోయామో దాన్ని మరి తిరిగి సాధించుకొని భారతదేశంలో మొదటి 4-5 స్థానాల్లో నిలబడగల, సత్తాను తీసుకురాగల దమ్ము ధైర్యం నిజాయితీ ఆ చొరవ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. కాబట్టి మన తరాలు అయిపోయినాయి, మన అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు దాదాపు అందరం 45 నుంచి 50 పైన ఉన్నవాళ్ళ, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మనం ముందడుగు వేయాలంటే మటుకి జనసేనతో కలిసిన తెలుగుదేశం, కలవబోయే భాజపా ఈ యొక్క బృందానికి గెలుపు దిశగా మనందరం అడుగులు వేయాలని జోగయ్య గారు ప్రవేశపెట్టిన తీర్మానాలకి నేను అనుకున్న వ్యక్తి అయినా కానీ నేను సమర్థిస్తున్నాను. ఎందుకంటే అందులో ఒకటి నేను అనుకునే మాట ఉండేది, అది
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రి అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్న పలుకుబడి దేశ స్థాయిలో ఆయన మన రాష్ట్రానికి నిధులు రా త్యాగడితే పవన్ కళ్యాణ్ గారు తన వ్యూహంతో ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిపిస్తే నభూతో నా భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది. ఇది కోరుతూ నేను సెలవు తీసుకున్న నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గొల్లాల శ్రీనివాస్ గారు, మన కాపు సంక్షేమ సేన అధ్యక్షులు పెద్దలు చేగొండ హరిరామజోగ గారికి ముందుగా నమస్కారాలు. అలాగే రాష్ట్రంలో నలుపుల నుంచి వచ్చిన మన కాపు నాయకులు, కాపు సంక్షేమ సేన నాయకులకి అందరికీ నమస్కారాలు. పెద్దలు మాట్లాడి అన్ని చాలా విషయాలు క్లుప్తంగా చెప్పారు. ఇంకా మనకున్నది ఒకటే ఒక అవకాశం, జోగ గారు ఇచ్చిన లిస్టులో నాకు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ నుంచి నా మనసులో ఉన్న మాట, పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయటం ఒకటే మనకి ఫస్ట్ నుంచి అనుకుంటున్న పాయింట్ కాబట్టి.